మన ప్రభువును గణరక్షకుడైన యేసుక్రీస్తు శుభనామంలో కలవరి విజయం ప్రోగ్రాం చూస్తున్నటువంటి వీక్షకులైన మీ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈ సమయంలో పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందామండి. యెషయా గ్రంథము 43:19 నేను చదువుతున్నాను. ఇదిగో నేను ఒక నూతన క్రియా చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దాన్ని ఆలోచింపరా. నేను అరణ్యంలో త్రోవ కలగజేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన కొరకు దీవించినగాక. ప్రభునందు ప్రియులారా, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను. దేవుని యొక్క వాక్యంలో మనం చదువుకుంటూ ఉన్నాం. దేవుని యొక్క వాక్యాన్ని మనం గమనించినప్పుడు దేవుని యొక్క వాక్యంలో ఉన్న ప్రతి మాట మూడు కాలాలకు సంబంధించింది. అది వర్తమాన కాలం, అదేవిధంగా భూతకాలం, అదేవిధంగా భవిష్యత్ కాలం. ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్ అండ్ ఫ్యూచర్ టెన్స్. జరిగిపోయినటువంటి ప్రవచనము, జరుగుచున్నటువంటి ప్రవచన వాక్యము, జరగబోచున్నటువంటి ప్రవచన వాక్యం. నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను అనే మాట మనం చదువుతున్నాం. ఇదిగో అంటే ఇప్పుడే అని, అదిగో అంటే అక్కడని, ఇదిగో అంటే ఇక్కడని, ఇదిగో అంటున్నాడు. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను. గత సంవత్సర కాలంలో ఎన్నో సమస్యలు, ఎన్నో అనారోగ్యాలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో తలనొప్పులు, ఎన్నో పరిస్థితులు, కుటుంబ సమస్యలతో సాగిపోయినటువంటి ప్రతి వ్యక్తికి కూడా దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఇదిగో ఈ సంవత్సరంలో ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, నేను ఒక నూతన క్రియ చేయబోతూ ఉన్నాను. ఒక నూతనమైన కార్యమును, ఒక నూతనమైన క్రియను నీ కుటుంబంలో, నీ యొక్క జీవితంలో నేను ప్రారంభించబోతున్నానని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకనంటే దేవుళ్ళ సంవత్సరం వెంబడి సంవత్సరం గడిచిపోతూ ఉంటుంది. దినముల వెంబడి దినములు, మరి మాసముల వెంబడి మాసములు, నెలల వెంబడి నెలలు జరుగుతూ ఉంటున్నాయి. కానీ ఎప్పుడు కూడా మరి కొత్త సంవత్సరానికి సర్వసాధారణంగా 31 రాగానే ఇక నేనంతా జీవితం మార్చుకోవాలని యవనస్తులంతా అనుకుంటూ ఉంటారు. పురుషులైన వారు అనుకుంటూ ఉంటారు, ఇక నేను సిగరెట్లు తాగను, ఇంకా సినిమాలు చూడను, ఇంకా నేను డ్రింక్ జోలికి వెళ్ళనని. ఆ ఒక్కరోజు బాగానే ఉంటారు, మరి కొన్ని రోజుల తర్వాత మరలా మామూలైపోతారు. కాబట్టి కొత్త ధనం అనేటువంటిది, క్రొత్త విధానం అనేటువంటిది దేనిలో ఉంది అంటే, ఈ నెలలకు కానీ ఈ సంవత్సరాలకు కానీ మాట్లాడేటువంటి విధానం లేదు. క్యాలెండర్లు మారిపోతూ ఉంటాయి, కానీ యేసు ఎవరిని తాకెనో, యేసు ఎవరిని, ఎవరు యేసయ్యను చేర్చుకున్నారో వారి జీవితాల్లో నూతనమైన కార్యాలు జరిగినాయండి. వారి జీవితాల్లో ఒక నూతనమైన ఆశీర్వాదం అనేటువంటిది, న్యూ బ్లెస్సింగ్ అనేటువంటిది దేవుని బిడ్డలారా దేవుడు చేశారు. కాబట్టి దేవుని వాక్యమైన సహోదరి సహోదరుడా, ఈ సంవత్సరం మారిపోయింది కాబట్టి నా జీవితం మారిపోతుంది, నా కుటుంబ పరిస్థితి మారిపోతుంది అనుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం బోధిస్తూ ఉంది, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వస్తాడని. దేవుని యొద్దకు రాకుండా నువ్వు ఎలాంటి ఆశీర్వాదాన్ని పొందుకోలేవు, దేవుని యొద్దకు రాకుండా ఎలాంటి దీవెన పొందుకోలేవు. నీ కుటుంబం దీవించబడాలని ఆశిస్తే, నీ పిల్లల చదువులో దీవించబడాలని ఆశిస్తే, నీ పిల్లల ఉద్యోగాల్లో దీవించబడాలని ఆశిస్తే, నువ్వు చేస్తున్న వ్యాపారంలో దీవెన కావాలని ఆశిస్తే, దేవుని బిడ్డలారా నీవుంటున్నటువంటి ప్రతి పరిస్థితిలో కూడా నవనూతనంగా మార్చేటువంటి వాడు దేవుడు. దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుడు కృపగలవాడు గనక మనము నిర్మూలము కాకున్న వారము. గత సంవత్సరంలో అనేక మంది ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. బంధువులు, స్నేహితులు అనేక మందిని మనం కోల్పోయినటువంటి వారంగా ఉన్నాం. దేవుని బిడ్డలారు స్నేహితులు, రక్త సంబంధులు మనం కోల్పోయిన వారంగా ఉన్నాం. దేవుని బిడ్డలారు గొప్ప గొప్ప పేరు ప్రఖ్యాతులు గాంచిన వారిని కోల్పోయాం. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలు నశించిపోయారు. నిన్ను, నీ కుటుంబాన్ని దేవుడు కాపాడాడు. నిన్ను, నీ పిల్లలను సజీవ లెక్కలో ఉంచాడు. నిన్ను, నీ సంఘాన్ని ఆయన కాపాడాడు. నీ యొక్క సహవాసమును దేవుడు కాపాడాడు అని అంటే, నీ ద్వారా దేవుడు ఎంతో పని ఉంది, ఇంకా ఆయన పని నువ్వు చేయవలసింది. నీవు దేవుని కొరకు ప్రయాసపడాలి, దేవుని కొరకు నువ్వు పరుగులెత్తాలి, దేవుని సత్యసువార్తను బోధించాలి. అది దేవుని యొక్క ప్రణాళిక. అందుకే దేవుని వాక్యం నీకు తెలియజేస్తాము, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దాన్ని ఆలోచింపరా. నేను అరణ్యంలో త్రోవ కలగజేయుచున్నాను,
ఎడారిలో నదులు పారజేయుచున్నానని దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నాం ప్రియులారా. మీరు గమనించినప్పుడు మరి ఇక్కడ అరణ్యంలో త్రోవ కలగజేస్తానని చెప్తా ఉన్నాడు. అరణ్యంలో రోడ్లు ఉండవు, అరణ్యంలో మనుషులు ఉండరు, అరణ్యంలో జంతువులు ఉంటాయి, క్రూర మృగాలు ఉంటాయి. మనం ఉన్నటువంటి అనేక ప్రాంతాలు కూడా అరణ్యంలాగానే ఉంటాయి. మనుషులు ఉన్నప్పటికీ పలకరించేవారు ఉండరండి, మనుషులు ఉన్నప్పటికీ మరి సహాయం చేసేవాళ్ళు ఉండరు, మాట్లాడేవాళ్ళు ఉండరు, దేవుని బిడ్డలారా హెల్పింగ్ హ్యాండ్ ఇచ్చేవాళ్ళు ఉండరు, మరి రకరకాలైన వ్యక్తులను మనం చూస్తాం. అది ఉండటానికి సమాజం అయినప్పటికీ అది ఒక అరణ్యమే. అరణ్యంలో ఎప్పుడు కూడా రోద నిలబడతా ఉంటుంది. కాబట్టి కేకారణ్యంలో ఆ మోత భయంకరమైనటువంటి కేక అరణ్యంలో కానీ ఈ జీవితం ఉండొచ్చు. అదేవిధంగా దేవుని వాక్యంలో చూస్తాం, ఎడారి ఎడారిలో రోడ్లు ఉండవు, ఎడారిలో సుఖ సౌఖ్యాలు ఉండవు, ఎడారిలో దేవుని బిడ్డలారా ఏది కావాలని అనుకున్నా అక్కడ ఏమి కూడా తాగడానికి నీళ్లు కూడా ఉండవు. అది ఎడారి జీవితం, అరణ్యమైనటువంటి బ్రతుకు. మానవ జీవితంలో అలాంటి పరిస్థితులు ఉంటాయి. దేవుని బిడ్డలారా బంధువులు ఉన్నప్పటికీ, స్నేహితులు ఉన్నప్పటికీ ఎవ్వరు కూడా సహాయం చేయలేనటువంటి అరణ్య రోదన నీకు ఉందేమో. గత సంవత్సర కాలంలో నేను మేలు చేసినటువంటి వారు నాకు కీడు చేస్తూ ఉన్నారు, నేను ఎవరికైతే మంచిగా ఉంటున్నాను వారు నాకు శత్రువులు అయిపోతూ ఉన్నారు, నేను ఎవరినైతే ప్రేమిస్తున్నాను వాళ్ళు నాకు దూరం అయిపోతున్నారు, నేను ఎవరితో ఎక్కువగా ఉండాలనుకుంటున్నానో వారు నన్ను ద్వేషిస్తున్నారని నువ్వు అనుకుంటూ ఉండవచ్చు. దేవుని బిడ్డలారా బైబిల్ వాక్యం చెప్తుంది, పాతవన్నీ మరచి వెనుక ఉన్నవన్నిటిని కూడా మరచి ముందున్న వాటి కొరకు వేగిరపడండి, ఇదిగో పాతవి గతించను క్రీస్తునందు సమస్తము నూతనమాయను. పాతవి గతించను అంటున్నాడు. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనన్న వాటిని వెతకండి, భూ సంబంధమైన వాటిని కాదని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. దేవుని బిడ్డలారా మనం ఈ లోక సంబంధంగా దేన్నో వెతుకుతూ ఉంటున్నాం. ఈ లోకంలో ఏదో సంపాదించాలని, ఈ లోకంలో ఏదో అనుభవించాలని, ఈ లోకంలో ఇంకా పాపం కోసం, శాపం కోసం లగ్జరీ లైఫ్ బ్రతకాలను కోరుకుంటున్నావేమో. దేవుడిచ్చిన దానితో తృప్తిపడు, దేవుడిచ్చిన దానితో నీవు సంతోషించు, దేవుడిచ్చినటువంటి దానిని బట్టి నీవు ఆయన స్తుతించు. భక్తులు అంటున్నాడు, నా ప్రాణమై హోవాను సన్నతించుము, నా అంతరంగమును సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకమని బోధిస్తూ ఉన్నాడు. కాబట్టి నూతన సంవత్సరం బైబిల్ గ్రంథం తెలియజేస్తూ ఉంది, సంవత్సరమును నీ దయాకిరీటం మాకు ధరింపచేసి ఉన్నావు అంటున్నాడు. సంవత్సరంతో పాటు దేవుని దయను నీకు కిరీటంగా అనుగ్రహించేటువంటి దేవుడు. ఈ సంవత్సరం మరి నూతన సంవత్సరంలోకి వచ్చాను కాబట్టి చాలే అనుకుంటే కుదరదు, కానీ దేవుని దయ, దేవుని కృప, దేవుని కాపుదల నీకు కావాలి. నీ కుటుంబానికి దేవుని కాపుదల అవసరం. దేవుని బిడ్డలారా ఒక విమానంలో ప్రయాణం చేసే వ్యక్తి, ఒక ట్రైన్లో ప్రయాణం చేసే వ్యక్తికి దేవుని కాపుదల లేకపోతే ఎలాగండి? దేవుని బిడ్డలారా నువ్వు ఎక్కడ పని చేస్తున్నా, ఎక్కడ ఉద్యోగం చేస్తున్నప్పటికీ, ఏ పరిస్థితిలో నీవు ఉంటున్నప్పటికీ కూడా దేవుని దయ, దేవుని కాపుదల, దేవుని యొక్క దయా వర్షం అనేటువంటిది నీకు అవసరం. దేవుని బిడ్డలారా ఈ నూతన సంవత్సరంలో ఆశీర్వాదపు జ్వలలు నీకు అనుగ్రహించాలని, ఆశీర్వాద ఆశా కిరణాలు దేవునికి అనుగ్రహించాలని ఆశిస్తావు అనేది. దేవుని వాక్యం వింటున్న సహోదరి సహోదరులరా ఈ నూతన సంవత్సరంలో దేవుని వాక్యం వింటున్న నీతో ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. దైవగ్రంథాలు మనం చదువుకుంటాం. ద్వితీయోపదేశ కాండంలో దేవుని బిడ్డలారా ద్వితీయోపదేశ కాండము మీరు గమనించినట్లయితే దేవుని యొక్క వాక్యాన్ని మనం అక్కడ చూస్తాం. 11వ అధ్యాయం 11వ వచనం, మీరు నది దాటి స్వాధీనపరచుకున్నట్టుకు వెళుచున్న దేశము కొండలు లోయల గల దేశము, యెహోవా లక్ష్యపెట్టు దేశము. 12వ వచనం అంటాడు, నీ దేవుడని యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు దాని మీద ఉండును. దేవుని బిడ్డ సంవత్సరాది మొదలుకొని సంవత్సరాది వరకు దేవుడు నిన్ను కాపాడేటువంటి దేవుడు. అటువంటి గొప్ప దేవుడిని నీవు కలిగి ఉన్నావు. అందుకు దేవుడు బైబిల్ గ్రంథం బోధిస్తూ ఉంది, యెహోవా దేవుడుగా గల జనులు ధన్యులు. ఈ లోకంలో ధన్యకరమైన ఏవి కూడా నీకు లేకపోవచ్చు, కానీ ప్రభువును కలిగి ఉన్నావు కాబట్టి నువ్వు ధన్యుడవు, ధన్యురాలవు. ధన్యుడు అంటే అర్థం ఏంటంటే భాగ్యవంతుడు అని. నీ దేవుడు శ్రీమంతుడు, నీవు ఆశీర్వదించబడాలని సిలువలో ఆయన దరిద్రుడు ఆయనని వాక్యం బోధిస్తూ ఉంది. నన్ను ప్రేమించు వారు నేను ఆస్తికర్తలుగా చేస్తానని చెప్పాడు. సామెతల గ్రంథంలో మనం చూస్తాం, సామెతల గ్రంథం 8వ అధ్యాయం 21వ వచనం, నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయుదును, వారి నిధులను నేను నింపుదును. దేవుని బిడ్డ
ఆయన వాక్యానుసారంగా జీవిస్తే, ఆయన వాక్యానుసారంగా బ్రతికితే, దేవుడు అంటున్నాడు, దేవుని యొక్క వాక్యం తెలియజేస్తే, నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేస్తాను, వారి నిధులను నింపుతాను. చూడండి, మరి సామెతల గ్రంథం 9:11 ఎలా చెప్తా ఉంది, నా వలన నీకు దీర్ఘాయువు కలుగును, నీవు జీవించు సంవత్సరములు అధికములగును. నా వలన నీకు దీర్ఘాయుషు, ఈ సంవత్సరంలో దేవుడు నీకు దీర్ఘాయుషిస్తానంటున్నాడు. దేవుని బిడ్డలారా, శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు, శోధన ఎదురైనప్పుడు దేవుని సన్నిధికి నువ్వు ప్రార్థన చేసుకోవాలి, దేవుని మందిరంలోనికి వెళ్ళాలి. దేవుని బిడ్డలారా, ప్రజలు హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నారు, ఎక్కడెక్కడికో వెళుతున్నారు, ఏదేదో చేస్తున్నారు, కానీ దేవుని సన్నిధికి వెళ్ళకపోతా ఉన్నారు. ఇజికియా అనే ఒక మహారాజు మరణకరమైన రోగం వచ్చినప్పుడు దేవుని మందిరానికి వెళ్ళి ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు అంటున్నాడు, ఇజికియా, నీవు మరణమవుచున్నావు, నువ్వు బ్రతకవు, గనుక నీ వెళ్ళి చెప్పమని ప్రవక్తకు పంపించాడు. నా తాను ప్రవక్తలు చెప్తా ఉన్నాడు దేవుని బిడ్డలారా. వెంటనే విన్నటువంటి అతను దేవుని మందిరానికి వెళ్ళి గోడ ప్రక్కన కూర్చొని కన్నీటితో ఏడుస్తున్నాయా, నా పాపమును క్షమించు ప్రభువా, నీ సన్నిధిలో నేను ఏ విధంగా నడుచుకున్నానో, ఏ విధంగా నేను సత్యము కలిగి జీవించానో ఒకసారి జ్ఞాపకం చేసుకోమని కన్నీరు మున్నీరుగా దేవుని సన్నిధిలో ఏడ్చి ప్రార్థన చేశాడు. అతను అక్కడ ఉండగానే ప్రవక్త అతను దాటి వెళుతుండగానే దేవుడు ప్రవక్తతో మాట్లాడుతూ ఉన్నాడు, నీవు పోయి ఈ మాటలు తెలియచేయి అనగానే, ఏమిటి ఆ మాటలు, నేను నీ ప్రార్థ ఇజికియా, నేను నీవు చేసిన ప్రార్థన అంగీకరించి ఉన్నాను. దానికి ముందు ఒక మాట ఉంటుంది, నీవు కన్నీళ్ళు విడుచుట నేను చూచితిని. ఇట్స్ ఎ వండర్ఫుల్ వర్డ్. దేవుని వాక్యం విన్న సహోదరి, నువ్వు దేని గురించి కన్నీరు విడిచావా గతకాలం? గృహం కట్టుకోవాలని ఆశపడి గృహం కట్టుకోలేక కన్నీరు విడుస్తూ ఉన్నావేమో, నాకు ఇదిగో మగపిల్లలు కావాలని ఏడుస్తూ ఉన్నావేమో, లేకపోతే నాకు గవర్నమెంట్ ఉద్యోగం కావాలి రాలేదని ఏడుస్తున్నావేమో, లేకపోతే నీవున్నటువంటి రంగంలో ఓడిపోయి బాధపడుతున్నావేమో, ఒకవేళ రాజకీయంగానే ఓడిపోయావేమో పర్వాలేదు, ఒకవేళ ఓడిపోవటమే దేవుని చిత్తం అయితే నీ అవమానమునకు రెట్టింపు ఘనత దేవుడు నీకు ఇస్తాడు, నీ పిల్లల జీవితాల్లో, నీ కుటుంబ జీవితాల్లో అనుగ్రహిస్తాడు. ధర్మిళ్ళారా, ఇదిగో ఇంకా ఏ రంగంలో నీ ఉంటున్నప్పటికీ నాకు ప్రమోషన్ లేదని బాధపడుతున్నావేమో, లేకపోతే దేవుని బిడ్డలారా, నీవున్న వ్యాపార రంగంలో, వ్యవసాయ రంగంలో నష్టపోయి బాధపడుతున్నావేమో, దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది, మన కొరకు ఆయన గొప్ప కార్యములు చేసేటువంటి దేవుడు. గాడ్ హ్యాస్ డన్ ఏ గ్రేట్ థింగ్స్ ఫర్ యువర్ లైఫ్. దేవుడు మన కొరకు గొప్ప కార్యములు చేయబోతా ఉన్నాడు. ఏ సంవత్సరం దేవుడు నీ జీవితంలో అద్భుతమైన కార్యాలు, మహత్కార్యాలు చేసే దేవుడు నీకున్నాడు. ఆయన నీతో మాట్లాడుతూ ఉన్నాడు. శత్రువులందరూ కూడా ఒకటైనా, శత్రు సేనలు ఎదురైనా, దుష్టులంతా ఒకటైనా కూడా దేవుడు నీ పక్షంగా ఉండగా నీకు విరోధి ఎవడని దేవుని వాక్యం బోధిస్తూ ఉంది. దేవుని వాక్యం విన్న సహోదరి సహోదరుడా, దేవుని వాక్యాన్ని మనం చూసినప్పుడు నా వలన నీకు దీర్ఘాయువు కలుగును. చూడండి, ఇజ్కియా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, నీవు కన్నీళ్ళు విడుచుట నేను చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించనయ్యా, 15 సంవత్సరాలు నీకు నేను ఆయుషిస్తున్నానని చెప్పాడు. 15 సంవత్సరాలు ఆయుష్ను పెంచినటువంటి దేవుడు. ఏ డాక్టర్లు కూడా పెంచలేరండి. నాకు తెలిసిన ఒక సహోదరి ఇలా చెప్పింది, వాళ్ళ భర్తకు హార్ట్ అటాక్ వచ్చినప్పుడు హాస్పిటల్కి వెళ్ళిందట. ధర్మిళ్ళరా, వాళ్ళ యొక్క బావగారి కుమారుడు వరుస కొడుకు అవుతాడు, ఆయన కూడా హార్ట్ స్పెషలిస్టు. ధర్మిళ్ళరా, ఇదిగో అయ్యా బాబాయ్ చనిపోయాడు, ఏదో రకంగా బ్రతికించు అని అన్నప్పుడు దేవుని బిడ్డలారా, ఆయన అన్నమాట ఒకటే, పిన్ని 5 నిమిషాల ముందు వస్తే నేను ఏదైనా చేసేవాడమ్మా, కానీ ఇప్పుడు నేను ఏమి కూడా చేయలేను, ఏదైనా చేస్తే దేవుడే చేయాలి తప్ప, మేము డాక్టర్లము చేతనంతవరకు ప్రయత్నం చేసేవాళ్ళమే, కానీ ఇంకేదన్నా చేస్తే దేవుడే చేయాలి, దేవుడే బ్రతికించాలని అని చెప్పినప్పుడు ఆమె ఆలోచన చేసింది. దేవుని బిడ్డలారా, చివరికి తన భర్తను కోల్పోయింది. ఆమె చెప్పింది దుఃఖంతో, అయ్యా పాస్టర్ గారు మా కొరకు ప్రార్థన చేయండి, డాక్టర్లు ఉన్నారు మా ఇంట్లో, ఇంజనీర్లు ఉన్నారు మా ఇంట్లో, గొప్ప గొప్ప పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నవారు ఉన్నారయ్యా, ఎవరు రక్షించలేకపోయారు నా భర్తను. ఒక సమయం వస్తే దేవుని బిడ్డలారా, ఎవరు నీకు ఉపయోగపడరు, నీకున్న డబ్బును ఎక్కువగా ప్రేమిస్తున్నావా, నీ పదం ప్రేమిస్తున్నావా, అధికారాన్ని ప్రేమిస్తున్నావా, అది కొంతవరకే, అంతలో కనబడి అంతలో మాయమైపోయేటువంటిది.
దేవాది దేవుడు మాత్రమే నిన్ను ఆశీర్వదించగలిగిన వాడు. ఎట్టి పరిస్థితుల్లోనైనా నిన్ను లేవనెత్తగలిగిన వాడు. గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేసేటువంటి దేవుడై ఉన్నాడు. యెరూషలేమును కట్టువాడు ఆయనే. దేవుని వాక్యం ద్వారా ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయబోచున్నాను, అది ఇప్పుడే మొలుచును, మీరు గమనించరా. దేవుని వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, అబక్కు ప్రార్థన చేస్తూ అంటున్నాడు. అబక్కు గ్రంథం 3:2 చెప్తున్నాడు, ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఏమనంటే, దేవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యమును నూతనపరచము. సంవత్సరాలు జరిగిపోతా ఉన్నాయి జీవితంలో, 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 20 సంవత్సరాలు. దేవుని బిడ్డలారా, ఎదుగు బదుగు లేనటువంటి జీవితం, గొర్రెకు బెత్తడే తోక అన్నట్లుగా ఉండేటువంటి జీవితం అలా ఉన్నవేమో. ఈ సంవత్సరం దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని వాక్యం ద్వారా నేను గొర్రెలకు మంచి కాపరని, నేను మీకు సమృద్ధి జీవాన్ని ఇవ్వడానికి వచ్చానని ప్రభు చెప్పారు. ఐ విల్ గివ్ యూ అబౌండెంట్ లైఫ్. దేవుడు అంటున్నాడు, సమృద్ధి జీవాన్ని నేను ఇవ్వబోతా ఉన్నాను, సమృద్ధి ఆశీర్వాదాన్ని ఇవ్వబోతా ఉన్నాను. దేవుని బిడ్డలారా, అరాకొరా జీవితం కాదు. దేవుడు నీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనతనిస్తానంటున్నాడు, రెండంతల ఆశీర్వాదం నేను నీకు ఇస్తానంటున్నాడు. నువ్వు చదువుతున్నటువంటి నీ పిల్లలు చదువుతున్నటువంటి కాలేజీలో, వారు చదువుకున్నటువంటి హై స్కూల్స్లో మంచి మార్కులు దేవుడు అనుగ్రహిస్తాడు. డబల్ బ్లెస్సింగ్స్ దేవుడు నీ పిల్లలకి ఇస్తాడు. సంపూర్ణమైన ఆరోగ్యాన్ని ఇస్తాడు, సంపూర్ణమైన ఆశీర్వాదాన్ని ఇస్తాడు. మన దేవుడు గొప్పవాడు, తన బిడ్డలని అన్నడు విడిచిపెట్టేవాడు కాదు. అందుకే దేవుని కిందకి వచ్చినప్పుడు, దేవుని అధికారంలోనికి నువ్వు వచ్చినప్పుడు, సాతాను యొక్క అధికారం నీ మీద లేకుండా దేవుడు చేస్తాడు. దేవుని బిడ్డ, దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకున్నట్లయితే, యెషయా గ్రంథంలో ఉన్న మాటను మనం గమనిస్తున్నాం. దేవుని బిడ్డలారా, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను. దేవుని బిడ్డలారా, ఏమిటి నూతన క్రియ అనంటే, దేవుడు ఒక నూతనమైనటువంటి నవనూతనమైనటువంటి కార్యాలు నీ జీవితంలో చేయాలని ఆశిస్తూ ఉన్నాడు. పరిశుద్ధ బైబిల్ గ్రంథం బోధిస్తూ ఉంది, ఒక ఆమె యేసు ప్రభువారి దగ్గరికి వచ్చింది. దానికి ముందు ఆమె 12 సంవత్సరాలు బట్టల విడిపోయేతో బాధపడుతూ ఉంది, రక్తస్రావం అనే వ్యాధితో బాధపడుతుంది. మనం గమనిస్తే సిమిలర్లీ కంపేర్ దట్ బ్లడ్ క్యాన్సర్ అనమాట. అటువంటి భయంకరమైనటువంటి రోగి, భయంకరమైనటువంటి వ్యాధిగ్రస్తురాలు, యేసయ్య అక్కడికి వస్తున్నాడని వింది, తనకున్నటువంటి తనకున్న యావదాస్తిని, జీవనోపాధి అంతటిని కూడా అమ్మేసి లేఖల చుట్టూ తిరిగింది. ఎవరు కూడా ఆమెకి క్యూర్ చేయలేకపోయారు, ఎవరు కూడా ఆమెను స్వస్థపరచలేకపోయారు. యేసు ప్రభు వారిని చూసి ఆయన దగ్గరికి వెళ్ళి గోడు చెప్పుకుందామని వెళ్ళింది. యేసయ్య ముందు నిలబడ్డానికి ధైర్యము చాలక, వెనక నుండి ఆయన వస్త్రపు చెంగును ముట్టుకొని, ఆయన యొక్క వస్త్రం యొక్క చెంగును అలా ముట్టుకుని, దేవుని బిడ్డలారా, ఆయన వస్త్రం యొక్క చెంగును అలా ముట్టిందండి. యేసయ్య వస్త్రము మహిమ వస్త్రం, యేసయ్య వస్త్రం మహిమ వస్త్రం కాబట్టి ఆ మహిమ వస్త్రాన్ని ఆమె పట్టుకున్నప్పుడు, దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథం చెప్తుంది, ఆమెలో రక్తము దార కట్టెను అని రాయబడింది. దేవుని బిడ్డలారా, ఆమె దేవుని వల్ల నివారణ పొందింది, దైవికమైన స్వస్థత పొందింది, దైవికమైన కార్యం దేవుడు చేశాడు. 12 సంవత్సరాలు రక్తస్రావ వ్యాధితో బాధపడింది, భర్త దూరంగా ఉన్నాడు, పిల్లలు దూరంగా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు వాక్యం వింటున్న నీ జీవితంలో అటువంటి పరిస్థితుల్లో నీ ఉన్నప్పటికీ దేవుడు నీకు నూతనమైన ఆరోగ్యాన్ని ఇవ్వబోతా ఉన్నాడు. దేవుడు నీకు నూతనమైనటువంటి ఆశీర్వాదాన్ని ఇవ్వబోతా ఉన్నాడు. నాకు తెలిసిన ఒక దైవజనుడు, నాకు తెలుసు దైవజనుడికి, దేవుని బిడ్డలారా, మరి ఆపరేషన్ చేయాలని చెప్పారు. హార్ట్ ఆపరేషన్ చేయాలని అన్నీ రెడీ చేసుకున్నారు. ఆ రాత్రి ఆ కుటుంబం అంతా ప్రభు సన్నిధిలో ఏడుస్తూ ఉన్నారు. తెల్లవారుజామున అతన్ని మరి ఇదిగో హార్ట్ ఆపరేషన్ చేయడం, సర్జరీ చేయడానికి దేవుని బిడ్డ సిద్ధపడుతూ ఉన్నారు. దేవుని వాక్యాన్ని మనం గమనించినట్లేదు, ఉదయకాలంలో మరొకసారి అతన్ని టెస్ట్ చేసి మరి అతన్ని ఆ యొక్క మరి ల్యాబొరేటరీకి తీసుకుని వెళ్లాల్సి ఉంది, ఆపరేషన్ థియేటర్కి. దేవుని బిడ్డలారు, అయితే మొత్తమే జరిగిన పరిస్థితి ఏంటంటే, డాక్టర్ గారు చెప్పారు ఇతనికి ఆపరేషన్ లేకుండానే మరి ఇదిగో ఆరోగ్యం చాలా బాగుంది, ఇతనికి అలాంటి అవసరత లేదు అని చెప్పారు. డాక్టర్లు చెప్పిన 30 సంవత్సరాల వరకు కూడా అతని మీద కత్తి వేయలేదు. ఇట్స్ ఎ గ్రేట్ గాడ్, గొప్ప దేవుడు మనకున్నాడు. దేవుని బిడ్డలారు, ఎంత అద్భుతమైన సంగతి. ఒకసారి ఒక సహోదరుడు వచ్చాడు, బ్రదర్ మీరు బయటకు వెళ్ళొద్దు అని చెప్పారు. కోవిడ్లో నేను కూడా కొన్ని 100 కుటుంబాలకు సహాయం చేయడానికి బయటకు వెళ్ళటం జరిగింది. దేవుని బిడ్డలారు, అనేక మందికి మరి ఇదిగో దేవుడు మనకిచ్చిన దారిని బట్టి అందరికి కూడా మరి వాళ్ళకి ఈ ఫుడ్ అనేటువంటిది మరి వారికి డిస్ట్రిబ్యూషన్ చేయడానికి వెళ్ళాం. కొంతమందికి దేవుని బిడ్డలారు సావకులైనటువంటి వారికి సహాయం చేయడానికి వెళ్ళాం.
మరి చాలా ప్రాంతాలు వెళ్ళాం దేవుని బిడ్డలారా, చాలా జిల్లాలు దాటుకొని వెళ్ళాం. వెళుతున్నప్పుడు ఒక సహోదరుడు చెప్పాడు, ఇదిగో నాకు చాలా కొంచెం నీరసంగా ఉంది ఒకరోజు, బ్రదర్ మీరు ఇటువంటి పరిస్థితుల్లో బయటకు వెళ్ళడానికి వీల్లేదు, వెళితే కష్టం అని చెప్పారు. నేను చెప్తా ఉన్నాను దేవుని బిడ్డలారా, అటువంటి కొన్ని రోజుల తర్వాత ఒక ప్రాంతానికి వెళ్ళి వస్తుండగా మరి ఆయనకు యాక్సిడెంట్ జరిగి చనిపోయారు. దేవుని బిడ్డలారా చాలా విచారం, నేను వేరుగా చెప్పట్లేదు. దేవుని బిడ్డలారా దేవుని పని చేస్తూ ఉన్నప్పుడు ఎన్నోసార్లు బలహీనతలు వచ్చినప్పుడు దేవుడు వాటన్నిటి నుంచి కూడా విడుదలిచ్చి ఇది నాన్న సజీవ లెక్కలో ఉంచి నిలబెట్టాడు. అలాగే దేవుని బిడ్డలారు అనేక మంది మనకి ఎన్నో విషయాలు చెప్తూ ఉంటారు. దేవుని కాపుదల కావాలమ్మా, దేవుని యొక్క భద్రత కావాలి, దేవుని యొక్క స్వస్థత కావాలి, దేవుని యొక్క సన్నిధిని కావాలి. ఈ వాక్యం వింటున్న నీ జీవితంలో గమనించినట్లయితే దేవాది దేవుడు చేసే అద్భుతమైన కార్యాలు ఏంటో గమనించినట్లయితే యెషయా గ్రంథం 43:20, నేను ఏర్పరచుకున్న ప్రజలు త్రాగుటొక అరణ్యంలో నీళ్లు పుట్టించుచున్నాను. నీ దేవుడు తలుచుకున్నట్లయితే, దేవుని బిడ్డలారా నీ దేవుడు ఆలోచన చేస్తే, దేవుని బిడ్డలారా గమనిస్తే అరణ్యంలో కూడా నీళ్లు పుట్టిస్తానంటున్నాడు. ఎడారిలో ప్రవాహ జలాలు నేను కుమ్మరిస్తానంటున్నాడు. బైబిల్ గ్రంథంలో ఈ వాక్యం చెప్తున్నప్పుడు నాకు విషయం గుర్తొస్తూ ఉంది. ఆగరు బయలుదేరి తన కుమారుని భుజం మీద వేసుకుని వెళ్తూ ఉన్నప్పుడు మరి దేవదూత మాట్లాడుతుంది. ఏమంటుందంటే, శారా దాసివైన ఆగరు ఎక్కడి నుండి వచ్చావు, ఎక్కడికి వెళుతున్నావు, వేర్ ఆర్ యూ గోయింగ్, వేర్ ఫ్రమ్ యూ, నువ్వు ఎక్కడి నుండి వచ్చావు, ఎక్కడికి వెళుతున్నావు. ఆ సంబోధన దేవుడు తెలియజేస్తున్నాడు, శారా దాసివి నువ్వు, శారా దాసివైన ఆగరు నీ వెళ్ళి అణిగిమణిగుండు, నీకు మేలు కలుగుతుందని చెప్పాడు దేవుడు. దేవుని బిడ్డలారా ఆ పిల్లవాడిని మరి ఇదిగో దాహం వేసినప్పుడు ఆ పిల్లవాడిని ఎత్తుకొని ఆమె దగ్గర ఉన్న నీళ్ళు అయిపోయిన తర్వాత ఎండలో ఆ నోరు ఎండి అలమటిస్తున్న పిల్లవాడిని చూసి అతని యొక్క బాధను ఇస్మాయిల్ యొక్క చనిపోతాడేమో అనుకున్నటువంటి పరిస్థితిలో ఆమె కన్నీరు కారుస్తూ ఉంది. అయ్యో ఒక్క దేవుడు కూడా లేడా, ఏ దేవుడు కూడా లేడా అన్నప్పుడు వెంటనే దేవుని దూత ప్రత్యక్షమై దేవుడు మాట్లాడాడు. ఆమె కన్నులు తెరవబడినని బైబిల్లో రాయబడింది. వెంటనే దేవుడు అంటున్నాడు కదా, అమ్మా నీ కొరకు ఈ ఎడారిలో ఈ షూరు అరణ్యంలో నీ కొరకు ఒక నీటి బొగ్గను తొలిపించాను చూడు అన్నప్పుడు ఆమె తన ముఖం మీద నీళ్లు కడుక్కొని బాటిల్లో తిత్తులో నీళ్లు తీసుకుని వెళ్ళి కుమారుడికి కొట్టి కుమారుడిని బ్రతికించుకుంది. దేవుని బిడ్డలారా అరణ్యములో ఉందామె. మంచి ప్యాలెస్లో నీ ఉండొచ్చు, మంచి డాబాలో ఉండవచ్చు, మనశ్శాంతి లేని జీవితంలో, కుటుంబంలో నెమ్మది లేని జీవితాలు నీకున్నట్లయితే ఏమాత్రం కూడా దేవుని బిడ్డలారా అటువంటి భయంకరమైన అరణ్యం మరొకటి ఉండదేమో. ఈమె అటువంటి పరిస్థితిలో ఉంది. నమ్మిన భర్త మోసం చేశాడు, నమ్మినటువంటి అబ్రహాం మోసం చేశాడు. దేవుని బిడ్డలారా ఆమె ఆ విధంగా ప్రవర్తించినటువంటి శారా మోసం చేసింది, ఇంట్లో నుంచి త్రోసివేయబడింది, వెలివేయబడింది. అటువంటి పరిస్థితులు దేవుడు చెప్పాడు, నీవు లోబడి ఉండమన్నప్పుడు తిరిగి వెళ్ళింది. దేవుని బిడ్డలారా ఆ అరణ్యంలో ఆమె కన్నీటిని చూసిన దేవుడు దిగి వచ్చాడు. అమ్మా నేను నిన్ను ఆశీర్వదిస్తున్నాను, నీ బిడ్డను విడిచిపెట్టను, నీ కుమారుని కూడా ఆశీర్వదిస్తాను, నీ గర్భంలో నుండి రాజులు వస్తారు, 10 మంది రాజులు వస్తారని చెప్పారు. ప్రపంచంలో దేవుని వాక్యం నెరవేర్పు చూడండి దేవుని బిడ్డలారా. 10 దేశాలు ఉన్నాయి, అరబ్ దేశాలు, ఇరాన్, ఇరాక్, కువైట్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్. దేవుని బిడ్డలారా ఈ దేశాలన్నీ మనం తీసుకున్నట్లయితే ఆ రోజు దేవుడిచ్చిన వాగ్దానం, అమ్మా నీ కన్నీరు చూశానమ్మా, నేను ఎవరో తెలియదయ్యా, నేను నేను కరుళారు చూశాను కాబట్టి నీకు ఒక పేరు పెడుతున్నాను. నీవు చూచుచున్న దేవుడవు నీవే, చూచుచున్న దేవుడు ఆయన. నీ కష్టాలు, నీ సమస్యలు, నీ బాధలు, నీ ఇబ్బందులన్నీ చూస్తున్నటువంటి దేవుడు ఆయన. అక్కడే మనం చదువుకుంటాం దేవుని బిడ్డలారా దేవుని కార్యం ఏంటంటే నిప్పు కోడులు ఆయన ఆరాధిస్తే అని, అడవి జంతువులను దేవుడు మారుస్తూ, అలాంటి మనసు కలిగిన వ్యక్తులను, దొంగలను, మోసగాళ్లను, వ్యభిచారులను, నరహంతకులను దేవుడు మార్చబోతా ఉన్నాడు. 2021 దాటి 22లోకి వచ్చిన మీ జీవితాల్లో మతన్మాదులను ప్రపంచంలో దేవుని బిడ్డలారా లోకంలో జీవిస్తున్న ప్రతి వ్యక్తి దేవుడు మాట్లాడబోతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా అనేక మంది గొప్ప ఉజ్జీవం భారతదేశంలో రావడానికి ప్రభు ఇష్టపడుతూ ఉన్నాడు. దేవుని యొక్క వాక్యం ద్వారా నేను మిమ్మల్ని మాట్లాడుతున్నాను, మిమ్మల్ని బలపరుస్తున్నాను. మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొనకండి. ఈ 18వ వచనంలో మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొనకండి, వెనుకున్న వాటిని తలంచుకొనకండి. ఇదిగో పాతవి గతించను, క్రీస్తునందు సమస్తము కృతమైన, అందుచేత ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను. దేవుని జీవితంలో ఈ సంవత్సరం నీ కుటుంబంలో, నీ వ్యక్తిగత జీవితంలో నూతన ఆశీర్వాదం, నూతన దీవెన,
నూతన వస్తువు, నూతనమైనటువంటి కృప, నూతనమైన వాహనం, నూతనమైన ఆశీర్వాదం, నూతనమైన వస్త్రాలు, నూతనమైన వాగ్దానం, నూతనమైన సందేశం, నూతనమైన నిరీక్షణ, నూతనమైన ఆత్మతో దేవుడు నిన్ను నింపి నీ కుటుంబాన్ని బహుగా ఆశీర్వదించునుగాక. ఆమె తరలవంచండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన యేసయ్య, వాక్య విన్న బిడ్డల జీవితాల్లో నూతన సందేశం ద్వారా నూతన ఆరోగ్యం, నూతన ఆశీర్వాదం, నూతన ఆత్మతో ఈ బిడ్డలను నింపమని ప్రార్థన చేస్తా ఉన్నాను. వారు ఎదుర్కొన్న ప్రతి సమస్య, అనారోగ్యాల నుంచి విడుదల ప్రకటిస్తూ ఉన్నాను తండ్రి. వారి కుటుంబాన్ని, వారి పిల్లలను బహుగా ఆశీర్వదించి నీవు గొప్ప దేవుడిని రుజువు చేసుకోవాల్సిందిగా యేసుక్రీస్తు దివ్యనామం అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అనేని సహవాసం సన్నిధి సకల పరిశుద్ధులకు, ఈ నూతన సందేశం విన్న బిడ్డలకు నూతన ఆశీర్వాదములు కలుగునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియులరా, కల్వరి విజయం టీవీ ప్రోగ్రాం ద్వారా దేవుడు మిమ్మల్ని బహుగా దీవించాలని, దేవుని సంగతులు ఇంకెక్కువగా తెలుసుకోవాలని మరి మేము ఆశిస్తూ ఈ ప్రోగ్రాం మీ ముందుకు తీసుకొస్తున్నాం. మీ ప్రార్థన సహకారాన్ని కోరుకుంటున్నాం. మరి ఈ నూతన సంవత్సరంలోనైనా మరి ఈ పరిచర్యను మీరు సహకరించి దేవుని యొక్క సువార్త విరివిగా నిరాటంకంగా కొనసాగడానికి మరి మీరు సహకరించాలని ఆశించినట్లయితే, ప్రభు మీకు దీవెనకరంగా ఈ ప్రోగ్రాం చేశారని మీరు తలస్తే మీ స్క్రీన్ మీద వస్తున్న మా ఫోన్ నెంబర్లకి మీరు ఫోన్ చేయండి. మరి దేవుడు మిమ్మల్ని దీవిస్తారు. మరి ఈ నూతన సంవత్సరం నూతన దీవెన, నూతన ఆశీర్వాదాలతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. ఆమేన్. అదేవిధంగా ప్రార్థన టీవీ ద్వారా ఈ నూతనమైనటువంటి సంవత్సరంలో మరి నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడి మిమ్మల్ని బహుగా దీవించునుగాక. ఆమేన్. ప్రైస్ ద లార్డ్.